నమస్తే విఠల్ గారు. నమస్కారం శ్రీ. నమస్కారం. రైట్, మీరు ఇన్ని చెప్తున్నారు కానీ ఇందాక మీరు ఒక ప్రస్తావన చేశారు, అంటే అంతకుముందు కరెంటు కోతలు ఉండే, రెప్పపాటు కూడా కరెంటు పోకుండా కరెంటును అందిస్తున్నాం, ఆ రకంగా దేశంలో ఎక్కడా లేదా మనమే 24 గంటలు కరెంటు ఇస్తున్నాం అని చెప్తున్నారు, ఇది వాస్తవం కదా సార్? ఇప్పుడు తెలంగాణ ఉద్యమము చంద్రబాబు నాయుడు టైంలో బషీర్బాగు ఫైర్ ఇన్సిడెంట్ కరెంటు కోసం జరిగింది, మనకు తెలుసు. ఇలా దేశవ్యాప్తంగా ప్రొడక్షన్ పెరిగింది. ఇలా తెలంగాణ వచ్చినాక ఒక కేటీపీఎస్ 5th ఫేజ్ 7th ఫేజ్ తప్ప యాదాద్రి ప్లాంట్ కూడా ఇంతవరకు నిర్మాణం పూర్తి కాలే. కొత్తగా ఎంత మెగావాట్ల ప్రొడక్షన్ జరిగింది, మరి ఇంత చేస్తున్నారు కదా. ఛత్తీస్గఢ్ నుంచి యూనిట్ మనకు ఆ రోజు 3 రూపాయలు 4 రూపాయలు దొరుకుతుంటే 10 రూపాయలకు కొన్నారు. ఆ ఒప్పందంలోనే 10,000 కోట్ల లోపం ఉంది. మనము బయట 3 రూపాయలకు దొరికే వస్తువుని 10 రూపాయలకు కొన్నాం అంటే నువ్వు పిచ్చి తుక్కులా కానీ అర్థం. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కొందిన పీపీఏలు ఇంతవరకు బయట పెట్టలేదు. కరెంటు మొన్నటిదాకా వచ్చింది వాస్తవమే, కానీ ఇప్పుడు మాత్రం కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి. ఇవాళ 10 చారణమురికి బారణా ముసారాలాగా నువ్వు ప్రొడక్షన్ ఎక్కడ చేసినావు? ఎన్ని మెగావాట్లు, ఎన్ని థర్మల్ ప్లాంట్లు స్టార్ట్, ఎన్ని ఎన్టీపీసీలు కొత్తగా వచ్చినాయి, ఎన్ని స్టేట్ థర్మల్ పవర్ ప్లాంట్లు వచ్చినాయి? ఇవాళ మొత్తం ఆ మన బిహెచ్ఎల్ నుంచి కొన్న ఇంజన్ 1000 కోట్ల దానికి ఎక్కడో ఇండియా బుల్ అనే కంపెనీలో 4000 కోట్లు పెట్టి 3000 కోట్లు స్కామ్ చేసినాం. బిహెచ్ఎల్ అధికారులతో స్కామ్ చేయించిన ఘనత జరుగుతుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వంకి ఏమాత్రం బాధ్యత చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ అనేది అప్పుల కుప్ప ఎందుకైంది? ఇవాళ 5 సంవత్సరాల్లో 175,000 కోట్ల బడ్జెట్, 8 సంవత్సరాలు అంటే యావరేజ్ గా 16 లక్షల కోట్లు, అంటే 15 లక్షల కోట్ల బడ్జెట్ లో జీతాలు సంక్షేమ పథకాలు పోను, మిగతా 7.5 లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయి? ఇవాళ తెలంగాణలో ఒక కొత్త విచిత్రం జరుగుతుంది. దాదాపు 50 సంస్థలు సృష్టించారు కొత్త కార్పొరేషన్లు. ఇప్పుడు ఎఫ్ఆర్ఎంబి నిధులు ఉన్నాయని చెప్పి ఎఫ్ఆర్ఎంబి గైడ్ లైన్స్ పక్కకు పెట్టి 32 సంస్థలు కుదవలో పెట్టిరండి. ఇలా హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ కానీ, హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ కానీ, ఈ కార్పొరేషన్ అన్నిటి కూడా స్టేట్ గవర్నమెంట్ సంస్థలు. మనం ఒక లోన్ తీసుకోవాలి, హౌస్ లోన్ అంటేనే రకరకాల కార్పొరేషన్లు పెట్టి దానికి ఒక చైర్మన్, ఒక కారు, ఒక జీతం ఇచ్చి దానిలో స్టాఫ్ ఉండరు, దానిలో పనే ఉండదు. ఈ సంస్థని పేపర్ మీద చూపించి 1000 కోట్లు చూపించి ప్రభుత్వ సంస్థల దగ్గర డబ్బులు తెచ్చుకోవడం, ఇది సత్యం రామలింగారావు చేసిన స్కామ్ కన్నా పెద్ద స్కామ్. సత్యం రామలింగరాజు తనకున్న ఆదాయం 1000 కోట్లు అయితే 10,000 కోట్లను చూపించి ట్యాక్స్ కట్టి ప్రభుత్వ సంస్థలు, ప్రజల డబ్బులు, పబ్లిక్ షేర్లు అన్ని దాగం చేసిండు. కేసీఆర్ ప్రభుత్వం కూడా కొత్త సంస్థలు క్రియేట్ చేసి కేంద్ర ప్రభుత్వ ఎఫ్ఆర్ఎంబిఎం పరిధి నుంచి తప్పించుకోవడానికి 2 లక్షల కోట్లు అప్పు చేస్తుంది. ఇవాళ తెలంగాణ అప్పుల కుప్ప 4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్లు అయింది. ఇవాళ కాగ్ రిపోర్ట్లో ప్రతి దగ్గర ఉంది, మిషన్ భగీరథ ఎంత, 43,000 కోట్లలో 30,000 కోట్ల అభివృద్ధి జరిగింది అంటున్నారు. ఆ పైపుల కంపెనీలు ఎవరవి? ఈ పైపుల కంపెనీలో మీకెంత ముట్టింది? జనరల్గా అంతకుముందు 2%, 1% ఉండేది, ఇవాళ 6% నుంచి 10% డైరెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఉండిందని ఇంజనీర్లు చెప్తున్నారు. ఇవాళ బహిరంగ చర్చకు రావాలి. నీళ్ల పేరుతో జరిగిన అభివృద్ధి ఏంది? నీళ్లు ఎవరింటికి వెళ్ళినాయి? నీళ్ల పేరుతో తెలంగాణ ప్రజల కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? నిధులు ఎవరికి వెళ్ళినాయి? నిధులు తెలంగాణ బడ్జెట్ 8 సంవత్సరాల్లో 20 లక్షల కోట్లు, 5 లక్షల కోట్ల అప్పు, 15 లక్షల కోట్ల బడ్జెట్, ఈ నిధులన్నీ ఎవరికి వెళ్ళినాయి? ఈ నిధుల పేరుతో బంగారు కల్వకుంట్ల కుటుంబము, 43 మంది వెలమదొరలు, కేసీఆర్ కుటుంబానికి చెందిన వాళ్ళు ప్రపంచ కోటీశ్వరుల జాబితాలోకి ఏ విధంగా? కానీ మీరు ఇట్లా అన్నారు, కానీ కేసీఆర్ చాలా సందర్భాలు చెప్పాడు, నోరు కుట్టుకొని కడుపు కట్టుకొని మేము పనిచేస్తున్నాము, ఎవరు కొడుకైనా కూతురైనా అవినీతి పాల్పడితే జైలుకి పంపిస్తా అన్నది. సింపుల్ ఎగ్జాంపుల్ సార్, మనకి బుర్జ్ ఖలీఫాలో మొన్నగాక మొన్న 80 కోట్లతో కవిత గారు అపార్ట్మెంట్ కొన్నారు అన్నారు. దాని మీద ఇంతవరకు కవిత ఖండన కూడా ఇయ్యలే. ఇప్పుడు మౌనం అంగీకారం, మీరు కొనొచ్చు కొనకపోవచ్చు, అక్కడ ఏదో ఫంక్షన్కి పోవచ్చు. తెలంగాణ ప్రజల సొమ్మంతా ఇలా విదేశాల్లో బతుకమ్మలు, హెలికాప్టర్లలో పూలు జరగడానికి అయిపోయింది. ఇక్కడ చచ్చిపోతున్న పిల్లలు అంగన్వాడీ గుడ్లకు డబ్బులు లేవు సార్. నోరు కట్టుకొని కడుపు కట్టుకొని కొడుకైనా కూతురైనా చేస్తే తప్పని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు కేసీఆర్ గారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏమైంది? అసలు ప్రజలకు ఎందుకు కలవు కేసీఆర్ గారు? నువ్వు ఇప్పుడు ఇంత కాళేశ్వరం మీద ఇంత రచ్చ జరుగుతుంది, నువ్వేం అవినీతి చేయలేదు, తీసుకురా మేఘాకృష్ణారెడ్డి నువ్వు కలిసి ప్రెస్ మీట్ పెట్టండి. ఇప్పుడు 25 కోట్ల నష్టం అనేది ప్రకృతి వైపరీత్యాల మామూలు. ఇలా 130,000 కోట్ల ప్రాజెక్టే పోయింది అంటున్నారు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు ముందు అంతకు ముందు 8 ఎకరాల సాయకట్టు ఉంది, 8 ఎకరాల ఆయకట్టు ఎక్కడ వచ్చింది? ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో 8 ఎకరాలు వచ్చింది? ఇలా కెనాల్ లేకుండా ఎట్లా పంపిస్తారు సార్? నీళ్ళు అక్కడ ఒక చెరువుని ఎత్తిపోతున్నారు, తిప్పిపోస్తున్నారు, ఆ చెరువు నుంచి ఈ చెరువు ముంచుతున్నారు. ఎట్లా పోతే రైతు పొలానికి వాటర్ ఎట్లా పోతే? కామన్ సెన్స్తో అడుగుతున్నా, మాకు కూడా 20 ఎకరాల వ్యవసాయం ఉంది, ఖమ్మం ఎక్కడా రాలే, కొత్త ఆయకట్టు రాలే, పాత ఆయకట్టు, పాత సాగునీటి ప్రాజెక్టులు తప్ప. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకి గుదిబండ, ఆర్థికంగా ఇది చూడడానికి అద్భుతమైన కట్టడం ఉంటుంది, కానీ ఫ్యూచర్లో ఇది ఒక పిచ్చి తుగ్లకు పాలనకి పరాకాష్ట అవుతుంది. ప్రపంచ చరిత్రలో, ఇరిగేషన్ చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక టెక్స్ట్ బుక్ అవుతుంది. ఎందుకంటే ఒక ప్రాజెక్టు పేరుతో ఎంత దోచుకోవచ్చు, ఒక ప్రాజెక్టుని రీడిజైన్ ఏ విధంగా చేయొచ్చు, ఒక ప్రాజెక్టులో ఇంజనీర్ కానీ రాజకీయ నాయకులు ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనేది ఇది ఒక కేస్ స్టడీగా, బ్యాడ్ కేస్ స్టడీగా మిగిలిపోతుంది. కానీ తెలంగాణ ఘోష నాకు తప్ప ఎవరికి తెలుస్తుంది? ఎందుకనే నేను పడుతున్నటువంటి శ్రమ అంతా ఇంత కాదు అని అన్నాను. మీరేమో కాళేశ్వరం ప్రాజెక్టు వృధా, మిషన్ భగీరథ వృధా, లేదంటే కరెంటు ఛత్తీస్గఢ్లో తీసుకున్నటువంటి పీపీఏలో
అవినీతి జరిగింది అంటున్నా. ఆయనేమో అసలు అవినీతి కట్టుకొని నోరు కుట్టుకొని బతుకుతున్నామని కేసీఆర్ అంటారు. ఇప్పుడు మా కేసీఆర్ గారు ఎట్లా అంటే ఆయన సాహిత్యం మీద మంచి పట్టుంది, అద్భుతమైన వేదవి, ప్రజల నాడి తెలిసినోడు. తెలంగాణలో ఆయనకు తెలిసినంతా ఎవరికి తెలియదు, ఆయన కెపాసిటీ ఉంది కాబట్టి మనం అంటున్నాం. కానీ నువ్వు ఎందుకు ఓపెన్గా డిపిఆర్ బయట పెట్టట్లే, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బీజేపీ వాళ్ళు వస్తున్నారు కదా, మరి డిపిఆర్ అని ఇవ్వచ్చు కదా, బాజాప్తా చెప్తారు కదా, ఆయన ఏది కూడా ఓపెన్గా చెప్తాడు కదా, బాజాప్తా బేజాప్తా డిపిఆర్ ఎందుకు బయట పెట్టట్లే? ఇలా పైపుల కంపెనీ ఎవరి పేరు మీద ఉంది? మీ కుటుంబ ఆస్తులు 2000% ఎట్లా పెరిగినాయి? ఏం వ్యాపారం చేశారు మీరు? ఫామ్ హౌస్కి ఎందుకు రాని ఎవరిని? నువ్వు ఏం పండిస్తున్నావు అక్కడ? బంగారం పండిస్తున్నావా? వజ్రాలు పండిస్తున్నావా? నువ్వు పండించే క్యాప్సికం ఎక్కడ అమ్ముతున్నావు? నీకు 2001లో కేసీఆర్ ఆస్తులు, 2004, 2008, 2014, 2018, 2021 కేవలం ఎలక్షన్ అఫిడవిట్లో చూస్తే కేటీఆర్ ఆస్తులు 400% పెరిగినాయి, కేసీఆర్ గారి ఆస్తులు 2000% పెరిగినాయి. వీళ్ళకేమి ఏం వ్యాపారాలు లేవు కదా, వీళ్ళేమి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి మేధస్సుగా కానీ ఏం వ్యాపారాలు చేసి కేసీఆర్ కుటుంబానికి 2000% ఆస్తులు పెరిగినాయి? అది చెప్పట్లే. అంటే వినేటోడు ఎరిపప్ప అయితే చెప్పేటోడు కేసీఆర్ అని గతంలో నడిచింది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక చెప్పేటోడు కొండెరిపప్ప అయిన ఉంది. కేసీఆర్ గారు ఇప్పటికీ మీ మీద గౌరవం ఉంది, తెలంగాణ ఉద్యమంలో మీరు ఒక అద్భుతంగా తెలంగాణ సంప్రదాయాన్ని ఏకం చేశారు. కానీ మీ ఇజ్జత్ మీరు తీసుకోకండి, మీ ఇజ్జత్తో పాటు తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నారు. ఇలా రైతుల వడ్ల మీద రకరకాల ఫిట్లు వేస్తావు, నువ్వు చెప్పే మాటలు వింటుంటే బుటర్ఖాన్ మాటలు అంటున్నారు. ఇలా నీ ఇజ్జత్ నువ్వు పోతు. మా బాధ అంతా ఏంటంటే మా కేసీఆర్ ఒక గాంధీ, ఒక తెలంగాణ బాల్ దాకరా లాగా ఉన్న కేసీఆర్ మా ఇజ్జత్ తీస్తున్నాడు, తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నాడు, ఆయన ఇజ్జత్ తీసుకుంటున్నాడు. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటికి చెప్పిన పిట్టకథలు, సొల్లు కబుర్లు, కట్టుకథలు చాలు. ఇప్పటికైనా వాస్తవాల ఆధారంగా సైంటిఫిక్ సర్వే జరగాల. క్లౌడ్ బరస్ట్ ఏంటండి? ఇలా ప్రపంచంలో ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద క్లౌడ్ బరస్ట్ చేయాలా? ఇంత పెద్ద ఎత్తున వారం 10 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఒక్క ఏరియాలో క్లౌడ్ బరస్ట్ చేయాలంటేనే 2-3 విమానాల్లో కెమికల్ తీసుకెళ్లి అది ఘర్షణ చేయాలి. ఇవాళ తెలంగాణలో వచ్చిన వరద కనీసం 50 విమానాలు రావాలి. 50 విమానాలు ఎక్కడ ల్యాండ్ అయినాయి, ఎక్కడి నుంచి ఎన్నిసార్లు పోయినాయి? క్లౌడ్ బరస్ట్ అని నీకు గ్లూమీ గ్లూమీగా వచ్చిందని చెప్పినావు. మరి ఆ చెప్పిన సైంటిస్ట్ ఎవరు? ఉత్తరాఖండ్లో జరిగిందన్నావు, లేహ్లో జరిగిందన్నావు, లడ్డాఖ్లో జరిగిందన్నావు, దీని వెనకాల విదేశీ కుట్ర ఉందన్నావు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో పంపులు మునగంగానే విదేశీ కుట్ర గుర్తొస్తుంది, భద్రాచలం వరద మునగంగానే పోలవరం గుర్తొస్తుంది. అసలు నేను ఖమ్మం జిల్లా నుంచి వచ్చిందండి, నాకు ఎంత బాధ అవుతుందంటే 7 మండలాలు తెలంగాణ సహజ వనరులకి, తెలంగాణలోనే అత్యధిక సహజ వనరులు, అత్యధిక అటవీ సంపద, అత్యధిక ఖనిజ వనరులు ఉన్న జిల్లా మన ఖమ్మం జిల్లా. అలాంటి జిల్లాలో 7 మండలాలు 230 గ్రామాలు పోతుంటే కనీసం నోరు విప్పలేదండి రాజకీయ పార్టీలు. ఎవరికి హక్కు ఉందండి? అమాయకమైన గిరిజనులు, కొండరెడ్లు, కోయలు, గొత్తికోయలు, లంబాడీలు, అమాయక ఎస్సీ ఎస్టీ ప్రజలు ఉన్నారు కాబట్టి 7 మండలాలు తీసుకుపోయి కలిపేశారు. ఆ రోజు కేసీఆర్ ఎందుకు ప్రొటెస్ట్ చేయలేదు? అంటే నాకు రావాల్సిన తెలంగాణ నాకు వచ్చింది, 7 మండలాలు పోతే పోనీ అన్నారు. ఇలా తెలంగాణ సహజ వనరులు మొత్తం పోలవరం కింద మునిగిపోతుంటే అది దేశ సంపద. వాళ్ళు అడుగుతున్నారు 4 గ్రామాలు ఇవ్వండి కరకట్టు కట్టుకుంటా అంటే అడుక్కునే. నువ్వు 7 మండలాలు ఇచ్చినప్పుడు ఏమో మౌనంగా ఉంటావు, 4 గ్రామాలు ఇవ్వాలా? భద్రాచలంలో చెత్త వేయడానికి ప్లేస్ లేదు సార్, బాధ అనిపిస్తుంది. భద్రాచలము దక్షిణ అయోధ్య, భద్రాచలం అనేది మన తెలంగాణలో అత్యంత పెద్ద, కనీసం 8 సంవత్సరాల్లో తట్టడి మట్టి ఎత్తేయలే. అంతకుముందు ప్రభుత్వాలు కట్టిన కరకట్ట తప్ప ఇప్పుడు కనీసం భద్రాచలాన్ని కాపాడింది ఆ కరకట్టనే. అవును, భద్రాచలం టెంపుల్ ఏం పాపం చేసింది కేసీఆర్ గారు? ఎందుకు డెవలప్ చేయలే? 8 సంవత్సరాల్లో ఒక్కసారి పోయినావు నువ్వు, ప్రతిసారి ముఖ్యమంత్రి పోవాలి లేకపోతే దేవాదాయ మంత్రి పోవాలి. నీ మనవణ్ణి పంపించి అక్కడ నాన్ సీరియస్ చేసినావు. భద్రాచలం ఆలయం ఎందుకు డెవలప్ చేయలేదు? ఒక ఖమ్మం జిల్లా వాసిగా రాముడు భక్తుడిగా అడుగుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయలేదు? మరి కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు కదా, కేంద్ర ప్రభుత్వం టూరిజంలో ఉంది కదా. అయోధ్యని 1000 కోట్లు పెట్టి డెవలప్ చేసుకున్నారు. అయోధ్య రాముడు మావాడే, భద్రాచలం రాముడు మాకు, భద్రాచలం రాముడితో కదా వినాభావ సంబంధము, మా పర్ణశాల, మా భద్రాచలము, మా కూనవరము, మా చెర్ల, ఇవన్నీ మునిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? రాముడు పేరుతో మీరు అధికారంలోకి వచ్చారు కదా, రామభక్తులు కదా, మరి రాముడు మీ రాముడు కాదా? అయోధ్య రాముడే మన రాముడా? అంటే కులము, మతము, ప్రాంతం పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టాలి, జనాలను అమాయకులు చేయాలి. భద్రాచలం వెళ్తే తెలుస్తుంది ఈ రాజకీయ పార్టీల భోగోత్వం మొత్తం. ఇవాళ 20-30 ఊర్లు కనీసం వారం రోజు నుంచి నిండిన ఆ స్లాబ్తో సహా మునిగిపోయింది. మాకు తెలుసు, మా బంధువులు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ కోతల గుట్టలో, ఆ గుట్టల మీద హెలికాప్టర్లలో పుట్టాలకున్నారు. ఇక్కడ ప్రభుత్వాలు మొత్తం కూడా తమ స్వార్థం కోసం పనిచేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజలారా, మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో ఈ రెచ్చగొట్టి మన జీవితాలను ఆగం చేస్తున్న ఈ రాజకీయ పార్టీలు భర్తం కట్టాలి. భద్రాచలం రాముడికి జరిగిన అన్యాయం విషయంలో బీజేపీ ప్రభుత్వం బాధ్యత ఉంది, కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత ఉంది.